Namaste welcome to YoYo TV అసెంబ్లీ ఎన్నికల నామినేషన్కు గడువు దగ్గర పడుతుండటంతో టీ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడంలో దూకుడు పెంచింది తాజాగా నలభై ఐదు మందిని ప్రకటించి సుమారు వంద స్థానాల్లో పోటీకి సిద్ధమైంది ఇక మిగిలిన పంతొమ్మిది స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ కట్టబెట్టాలనే విషయంలో తర్జన భర్జన పడుతోంది కొందరు కీలక నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది ఇప్పటికే వంద స్థానాల్లోని అభ్యర్థులు టికెట్ ఆశించి భంగపడ్డారు ఇలాంటి తరుణంలో ఈ పంతొమ్మిది స్థానాలు కీలకంగా మారనున్నాయి ఒకే స్థానం నుంచి ఇద్దరు అభ్యర్థుల టికెట్ విషయంలో పోటీ పడుతున్నారు దీంతో హోరాహోరి పోరు నెలకొంది ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానంపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఖమ్మం జిల్లాలో కీలక నేతగా అభిమాన నాయకుడిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గుర్తింపు ఉంది అలాంటి నేత కాంగ్రెస్ తో చేరడంతో ఖమ్మం జిల్లా వాసులంతా ఆయనకే జై కొట్టారు ఇతర పార్టీ నేతలతో పాటు ఆయన అనుచరులు సైతం ఆయన వెంట అడుగులేశారు ఈ క్రమంలో అధిష్టానాన్ని తన అనుచరులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరారు దీనికి అధిష్టానం సైతం ఓకే చెప్పింది కానీ ఆ తర్వాత అంతా మారిపోయింది ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం మొదలైంది తుమ్మల వంటి సీనియర్ నేతతో పాటు చాలా మంది కాంగ్రెస్ కూటికి చేరారు ఈ క్రమంలో పొంగులేటి అనుచరులకు టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము అయింది మొదటి లిస్టులో తుమ్మల పొంగులేటి రెడ్డిల పేర్లు లేకపోవడం అంతా కంగారు పడ్డారు ఆ తర్వాత నిన్న ప్రకటించిన లిస్టులో లో వారితో పాటు చాలా మందికి టికెట్ ఖరారు చేసి ఉపశమనం కల్పించారు అయితే పొంగులేటి కోరిన టికెట్స్ మాత్రం ఖరారు చేయకపోయేసరికి ఆయన కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది రెండో జాబితాలో ఖమ్మం పాలేరు పినపాక సీట్లను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్ ఖమ్మం టికెట్ తుమ్మల నాగేశ్వరరావు పాలేరు సీటును పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయించారు పినపాక సీటును పొంగులేటి ప్రధాన అనుచరుడు పాయం వెంకటేశ్వర్లకు ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉన్న ఇల్లందు అశ్వారావుపేట సత్తుపల్లి వైరా టికెట్లను మాత్రం ఇంకా ప్రకటించలేదు ఈ నాలుగు స్థానాల్లోనూ పొంగులేటి ముఖ్య అనుచరులు టికెట్ ఆశిస్తున్నారు పొత్తుల్లో భాగంగా ఈ సీట్లలో ఒకటి లేదా రెండింటిని కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది ఇదిలా ఉంటే మరో నేత రేణుకా చౌదరి కూడా తన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని గట్టిగానే డిమాండ్ చేస్తుంది ఈ నాలుగింటిలో రెండు స్థానాల్లో టికెట్లను తన అనుచరులకు ఇవ్వాలని కోరుతుంది మరి పొంగులేటి అనుచరులకు టికెట్ ఇస్తారా లేక రేణుక అనుచరులకు ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది